Hi viewers, welcome to Vijay Brothers. ఈ రోజు మనం విజయ్ బ్రదర్స్ లో లెనిన్ మెటీరియల్ లో ఇక్కత్ ప్రింట్ లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నాం అండి. తక్కువ రేట్ లో మనం లెనిన్ లో చూస్తున్నాం. ఈ సారీ వచ్చేసి చూసారు కదా, మంచి ఎల్లో కలర్కి పైన పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్, టిష్యూ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ మీద క్రీమ్ అండ్ పింక్ కలర్తో చిన్న చిన్న బర్డ్స్ లాగా మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం లెంతీ బోర్డర్, గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ మీద ఇక్కత్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. చక్కగా పింక్ కలర్ మీద ఆరెంజ్ కలర్, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్తో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చక్కగా ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. చాలా కలర్ఫుల్గా మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది. ఈ సారీ టోటల్గా మనం కట్టుకున్నట్లయితే కనుక ఇలా ఉంటుంది. పళ్ళు అంతా కూడా మంచి పింక్ కలర్తో చక్కగా సారీ అంతా కూడా ఈ బర్డ్స్ అనేది హైలైట్ అవుతూ, బ్లౌజ్ కూడా చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఇలా ఉంటుంది అనమాట. కట్టుకుంటే ఓవరాల్గా మనకి లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మనం కొన్ని కలర్స్ చూద్దాం సేమ్ ప్యాటర్న్లో. ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలర్ చూస్తున్నామండి. రెడ్ కలర్ మీద చక్కగా మనకి ఆ బర్డ్స్ డిజైన్, ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ అండ్ ఎల్లో కలర్తో చక్కగా బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకి డిజైన్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి పళ్ళులో ఎల్లో కలర్ తీసుకున్నారు, అలాగే మస్టర్డ్ ఎల్లో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. ఈ సారీ కట్టుకున్నట్లయితే కనుక మనకి ఇలా ఉంటుందండి. సేమ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. రెడ్ కలర్ మీద చక్కగా ఎల్లో కలర్ పళ్ళు, అలాగే బ్లౌజ్ అంతా కూడా లుక్ వైజ్గా మనకి ఇలా ఉంటుందన్నమాట టోటల్ సారీ అంతా కూడా. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం సేమ్ డిజైనింగ్లో. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ చూస్తున్నాము. సారీ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది, అలాగే మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి బుటీస్ మోడల్ ఇలా ఇచ్చారు బ్లూ కలర్లో. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ని కవర్ చేశారు. పళ్ళు వచ్చేసరికి మనకి బ్లూ కలర్లో ఇలా డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్లో ఇచ్చారు, గ్రీన్ కలర్ మీద బ్లూ, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ వచ్చేలాగా ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. ఎవర్ గ్రీన్ కలర్ అండి. ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ అనమాట. ఎప్పుడు మేము ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్తూనే ఉంటాను, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కానీ టోటల్ సారీ ఆరెంజ్ కలర్కి పింక్ బోర్డర్ కానీ ఇప్పుడు ఎక్కువగా మనకి ఇస్తున్నారనమాట ఈ కలర్ కాంబినేషన్. సారీ మొత్తం ఓవరాల్గా చూసారు కదా ఎంత అందంగా ఉందో. దీనికి పళ్ళు కూడా ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. చక్కగా బ్లూ, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ డిజైన్ ఉంటుంది. అలాగే ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్ ఉంటుంది, ఇలా చిన్న చిన్న డైమండ్ డిజైన్తో ఇచ్చారు. తర్వాత దీనికి అంటే మనం కట్టుకున్నట్టయితే కనుక ఈ సారీ ఇలా ఉంటుంది. ఆరెంజ్ కలర్ పళ్ళు, అలాగే మనకి సారీ అంతా కూడా చక్కగా మనకి కుచ్చులు వచ్చినప్పుడు మనకి మొత్తం కూడా పింక్ కలర్ ఇలా హైలైట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో గ్రీన్ కలర్ లాగా ఇచ్చారనమాట. ఈ స్టైల్ ఇచ్చారు. ఈ సారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం బర్డ్స్ డిజైన్తో చిన్న చిన్న బడ్ మొగ్గల్లాగా ఉన్న డిజైన్ చూసాం కదా సారీలో. నెక్స్ట్ వచ్చేసి నేను వేరే డిజైన్ చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ ఫ్యాబ్రికే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ రేటుకు ఉన్నటువంటి కాస్ట్ అనమాట. లెనిన్ మెటీరియల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మనకి రేట్స్లో చూస్తున్నాం. 505 రూపాయలు. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కనకాంబరం కలర్ అండ్ పీచ్ కలర్ మీద గ్రీన్ కలర్తో చక్కగా అవుట్లైన్తో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు డైమండ్ స్టైల్లో. బ్లాక్ కలర్ బోర్డర్ మీద ఇక్కత్ డిజైన్, క్రీమ్ కలర్ ఉంటుంది. కింద వచ్చేసరికి టిష్యూ బోర్డర్. ఇది పళ్ళు పార్ట్ ఈ స్టైల్లో ఉంటుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి సారీ కలర్, పళ్ళు కలర్ ఏదైతే ఉందో 2 కలర్స్తో జిగ్జాగ్ లాగా ఇచ్చారనమాట. ఓవరాల్గా సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. నేను మీకు వేరే సారీది నేను అంటే పిక్చర్ చూపిస్తున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలా ఉంటుంది. కట్టుకుంటే లుక్ ఇలా కనిపిస్తుంది. అంటే ఓవరాల్ కలర్ కాంబినేషన్ మాత్రం మనకి చేంజ్. ఈ కలర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు మనం మ్యానిక్విన్కి చూస్తున్నాం కదా ఈ కలర్, ఈ కలర్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా ఇక్కత్ డిజైన్. సారీ అంతా కూడా ఇలా చెక్స్ లాగా వచ్చింది ఇక్కడ చూస్తున్నట్టు మీకు తెలుస్తుంది. కుచ్చిళ్ళు చూసారు కదా కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ అలాగే పింక్ కలర్తో చాలా బాగా ఇచ్చారు. పళ్ళు అంతా కూడా చాలా బాగుంటుంది. 505 రూపాయలకే మనకి సారీ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం నేను మెయిన్ సారీ చూపిస్తాను మీకు. బోర్డర్ వచ్చేసి చిన్న పింక్ కలర్ బోర్డర్, సిల్వర్ కలర్ టిష్యూలో. సారీ అంతా కూడా గ్రీన్ కలర్ మీద మజంతా పింక్ కలర్తో అవుట్లైన్తో ఇక్కత్ డిజైన్. బోర్డర్ కూడా మనకి బ్లూ అండ్ పింక్ కలర్తో చక్కగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు, అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్.
శారీ కలర్ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మీరు ఇక్కడ చూడొచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. నేను ఇంకొక కలర్ చూపిస్తాను మీకు. ప్యాటర్న్ మాత్రం సేమ్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఈ స్టైల్, ఈ కలర్ కాంబినేషన్ శారీ మనం ఇలా చూస్తున్నాము. మంచి కలర్, ఈ బోర్డర్ కూడా చూసారు కదా టూ కలర్స్లో ఎంత అందంగా కనిపిస్తుందో. అలాగే బ్లౌజ్ కూడా మనకి జిగ్జాగ్ స్టైల్లో శారీ కలర్ అండ్ పల్లు కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని శారీ నేను చూపిస్తాను. ఇలా టోటల్ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్. డిజైన్ అంతా సేమ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్స్ మాత్రమే చేంజ్ చేశారు. 505 రూపాయలు అంటే చాలా తక్కువ రేట్ అండి. మనం ఒక బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలన్నా మినిమం ఒక 500 రూపీస్ నుంచి 700 రూపీస్ లోపు నార్మల్ బ్లౌజ్కే స్టిచ్చింగ్ తీసుకుంటున్నారు. కానీ శారీ చూసారు కదా ఎంత అందంగా ఉందో. అలాగే మనకి పల్లు కలర్ అండ్ శారీ కలర్లో జిగ్జాగ్ స్టైల్లో మనకి ఇలా ఇచ్చారు. ఓవరాల్ శారీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి శాండిల్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్లో ఉన్నటువంటి శారీ చూస్తున్నాం. శారీ మొత్తం కూడా ఇక్కడ బోర్డర్ చూసారు కదా మంచి కలర్స్ ఇచ్చారు. డార్క్ చాక్లెట్ కలర్ అంటే బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్లో మనకి బోర్డర్. శారీ అంతా కూడా మనకి శాండిల్ ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ ఇక్కత్ డిజైన్ వచ్చేసరికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ ఇక్కత్ డిజైనింగ్లో ఇచ్చారు. అలాగే ఇది బ్లౌజ్ పార్ట్ ఈ స్టైల్ ఇచ్చారు. జిగ్జాగ్ స్టైల్ అన్నమాట మొత్తం కూడా. ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ పెళ్లి పట్టు శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు చాలా వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అన్నీ కూడా హోల్సేల్ రేట్స్. ఈ ఎపిసోడ్లో మనం చూసిన శారీస్ వచ్చేసి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 505 రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది. విజయ్ బ్రదర్స్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా టచ్ చేసినట్లయితే మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో వాచ్ చేసి అందులో ఉన్నటువంటి శారీ మీకు ఏదైతే నచ్చుతుందో ఆ శారీని మాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.